లాస్ట్ వీడియోలో నా గిల్డ్ మేట్స్ ఇద్దరికి 1v1 పెట్టా, ఓకేనా? ఆ 1v1 లో ఎవరు గెలిస్తే వాళ్ళతో సబ్స్క్రైబర్ కి 1v1 పెట్టి ఒకళ్ళు నువ్వు గెలిచావు అంటే నీకు వీక్లీ మెంబర్షిప్ ఇస్తానని నేను చెప్పా. సో టింకోడ్ ఇచ్చా, టింకోడ్తో నువ్వు వచ్చావు. ఓపీ షార్ట్ బ్రా, బాబా బాబా, ఏమన్నా షార్ట్ ఓపీ, కమ్ ఆన్ కొడతా బ్రో. ఏంటి బ్రో, జట్ట కొడతాడు అనిపిస్తుందని చెప్పానా? లేదో కొడితే సౌండ్ కూడా రాలేదు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో గైస్. గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, లాస్ట్ వీడియోలో జటాకి రాయజోడికి 1v1 జరిగినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళతో సబ్స్క్రైబర్స్ కి 1v1 పెట్టించి సబ్స్క్రైబర్స్ కానీ ఒకవేళ నా గిల్డ్ బేట్ ని డిఫీట్ చేస్తే నేనైతే వీక్లీ మెంబర్షిప్ ఇస్తానని చెప్పా కదా. సో ఆ టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ లో టీమ్ కోడ్ పెట్టేసి మన గిల్డ్ మేట్ అయిన ఏఎన్ఆర్ జటాతో 1v1 అయితే ఆడిస్తాను అనమాట. సో సబ్స్క్రైబర్ గానీ జటాని గానీ కొడితే ఆ సబ్స్క్రైబర్ కి అయితే మనమైతే వీక్లీ మెంబర్షిప్ అయితే ఇస్తాను. సో ఇంకేం లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో టింక్ కోడ్ అయితే పెట్టేద్దాం. కమన్ గైస్, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే టింక్ కోడ్ టైప్ చేసేసా, మనమైతే స్టోరీ అయితే పెట్టేసాం. కమన్ గైస్, మనమైతే టింక్ కోడ్ పెట్టేసాం. టింక్ కోడ్ తో వాళ్ళు వచ్చేస్తే, టింక్ కోడ్ తో ఏ సబ్స్క్రైబర్ వచ్చినా అతనితో 1v1 ఆడిచ్చేసి, ఇన్ కేస్ అతను కొడితే అతనికి అయితే వీక్లీ మెంబర్షిప్ కావాల్సిన రీడింగ్ కోడ్ అయితే ఇస్తాను అనమాట. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ చాలా అంటే చాలా చేస్తా సబ్స్క్రైబర్స్ తోనే. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్, ఓకే కమన్ గైస్, ఫైనల్లీ ఆర్కే గేమర్ అనే బ్రో అయితే వచ్చాడు టీమ్ కొడుతో. హలో బ్రో. బ్రో, చెప్పు బ్రో. చెప్పు. అదే బ్రో, రీసెంట్ వీడియో చూడలేదా? లేదు బ్రో, మాకు ఎగ్జామ్స్ బ్రో, నిన్న అయిపోయినాయి, ఈ రోజు కదా. సరే బ్రో, ఆడదాము. మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో నా గిల్డ్ మేట్స్ ఇద్దరికి 1v1 పెట్టా, ఓకేనా? ఆ 1v1 లో ఎవరు గెలిస్తే వాళ్ళతో సబ్స్క్రైబర్ కి 1v1 పెట్టి ఒకళ్ళు నువ్వు గెలిచావు అంటే నీకు వీక్లీ మెంబర్షిప్ ఇస్తానని నేను చెప్పాను. సో టీమ్ కోడ్ ఇచ్చా, టీమ్ కోడ్ తో నువ్వు వచ్చావు. బ్రో, అది ఒక బ్రో, సోలోలో ఉండు బ్రో. రూమ్ క్రియేట్ చేసి ఇన్వైట్ చేస్తా నేను, ఓకే? సో కమన్ గైస్, మీరైతే చూసుకోవచ్చు, ఫైనల్లీ రూమ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇటు సైడ్ అయితే మన గిల్లిమేట్ ఏఎన్ఆర్ జట్టా ఉన్నాడు, ఇటు సైడ్ ఆర్కే గేమర్స్ ఉన్నాడు. సో కమన్ గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇటు సైడ్ అయితే ఆర్కే గేమర్ ఉన్నాడు సబ్స్క్రైబర్, ఇటు వచ్చేసరికి మన గిల్లిమేట్ జట్టా ఉన్నాడు. జట్టాను కానీ కొడితే ఆర్కే గేమర్ అబ్రోకి మనం అయితే మెంబర్షిప్ అయితే ఇవ్వాలి. కానీ చూద్దాం, జట్టా ఛాన్స్ ఇస్తాడా? మరి జట్టా ఛాన్స్ ఇస్తాడా? జట్టా కొడతాడా, ఆర్కే గేమర్ కొడతాడా చూద్దాం. ఆర్కే గేమర్ అసలు ఎవరు నాకు తెలియదు, సబ్స్క్రైబర్. మరి సబ్స్క్రైబర్ ఎలా ఆడతాడో చూద్దాం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జటాన ఆర్కే గేమర్. జటా చాలా బాగా ఆడతాడు తెలిసిందే, లాస్ట్ వీడియోలో చూసారు. మరి ఆర్కే గేమర్ సబ్స్క్రైబర్ ఎలా ఆడతాడో చూద్దాం. ఇంకోటితో వచ్చాడు. ఓకే, హెల్మెట్ బ్రో, హెడ్ కొట్టాడు, హెల్మెట్ డ్యామేజ్ అయింది. కమాన్ ఆర్కే గేమర్, చూద్దాం జాగ్రత్తగా ఎలా ఆడతాడు. నాకు ఎందుకో మంచిగానే ఆడతాడు అనిపిస్తుంది మరి ఆర్కే గేమర్. చూద్దాం, ఇటు సైడ్ అయితే జటా ఉన్నాడు. జటా ఫస్ట్ షాట్ కొడతాడా లేకపోతే ఆర్కే గేమరా? ఓ, హెల్మెట్ హెల్మెట్ అయిపోయింది, హెల్మెట్ లేపేశాడు బ్రో ఆర్కే గేమర్. కమాన్ గైస్, ఎవరు కొడ. ఓపి షాట్ ఫ్రమ్ జటా గైస్, ఫస్ట్ షాట్ M1 77 కొట్టాడు జటా. ఓపి, చూద్దాం మరి ఆర్కే గేమర్ ఏమన్నా చేస్తాడా. కొడతాడా గైస్, జటాని కొడతాడా? బ్రో అయితే బాగా చూసి చూసి ఆడుతున్నాడు. ఓపి, ఎక్స్పెక్ట్ చేసా ఈ రౌండ్ కొడతాడని. నైస్ బ్రో, డెసర్ట్ వెళ్తావు కొట్టాడు ఓపి. ఆర్కే గేమర్ ఈ రౌండ్ ఎవరు కొడతారు, జటానా ఆర్కేనా? కమాన్ గైస్, జటా ఏమన్నా కొడతాడా ఈ రౌండ్? జటా ఏమన్నా కొడతాడా లేకపోతే ఛాన్స్ ఇస్తాడా ఆర్కే గేమర్కి? ఓపి షాట్ బ్రో, బాబా బాబా, ఏమన్నా షాట్! ఓన్లీ ప్యూర్ రెడ్ నెంబర్స్, మామూలు కొట్టలేదు. కమాన్ గైస్, జటా అయితే 1 రౌండ్ లీడ్లో ఉన్నాడు. ఆర్కే గేమర్ ఏమన్నా చేస్తాడా? కమాన్ గైస్, షూట్ ప్యాకర్ డెసర్ట్ ఈగల్. ఓ అరే, ఏమన్నా షార్ట్ బ్రో, అది షార్ట్ రేంజ్ అసలు. ఓపి గైస్, జటా అయితే అస్సలు ఛాన్స్ ఇయటం లా, మామూలు ఉండదు. మరి జటా మొబైల్ ప్లేయరే కానీ చాలా అంటే చాలా బాగా ఆడతాడు. కమాన్ గైస్, మరి కంబ్యాక్ ఏమన్నా ఇస్తాడు ఆర్కే గేమర్ సైడ్ నుంచి? కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కమాన్ బ్రో, ఆర్కే గేమర్ కంబ్యాక్ కొట్టాలి. జటా అయితే అసలు మూమెంట్ ఆపటం లా, మూమెంట్ జటాదే బాగుంది ఆ బ్రో కంటే. కానీ చూద్దాం, అక్యురసీ బాగుంటుంది కొంతమంది మూమెంట్ లేకపోయినా. ఆర్కే గేమర్ కొట్టాలని కోరుకుంటున్నా. కమాన్ బ్రో, ఆర్కే గేమర్ ఒక్క షాట్. ఓపి, కమాన్ గైస్, ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కొట్టాడయ్యా. M1 77 నైస్ బ్రో, నైస్ బ్రో. 2-3 ఒక్క రౌండ్ మాత్రమే లీడ్లో ఉన్నాడు జట. కమాన్ ఆర్కే గేమర్ స్కోర్స్ ఈక్వల్ చేస్తాడా? జటా కొడతాడా గైస్? జటా కొడతాడు అనిపిస్తుంది ఈ రౌండ్ నాకు ఎందుకో. నాకు ఎందుకో జోన్లో చచ్చిపోతారు అనిపిస్తుంది ఈ రౌండ్ జోన్లో చచ్చిపోతారు అనిపిస్తుంది. ఎవరు కనెక్ట్ చేస్తారు హెడ్? ఈ రేంజ్లో హెడ్ ఎక్కడ బ్రో ఇంకా కనెక్ట్ అయ్యేది? ఓ మై గాడ్, అయిపోయింది, అయిపోయి ఫిస్ట్ ఎలిమినేట్ చేశాడు. ఎవరు కనెక్ట్ కాలే ఈ రౌండ్.
సో నో ప్రాబ్లం, స్కోర్ వచ్చేసరికి 3-3 అయింది గాయస్. నాకెందుకో ఈ రౌండ్ జట్టా కొడతాడనిపిస్తుంది, జట్టా కొడతాడనిపిస్తుందని చెప్పానా లేదో, కొడితే సౌండ్ కూడా రాలేదు. మామూలుగా వాళ్ళ షాట్ మాత్రం ఓపి, ఏమన్నా షాట్ అది. హ్యాష్ట్యాగ్ జట్టా ఇన్ ద చాట్, మొబైల్ ప్లేయర్ మీలాగే చాలా అంటే చాలా బాగా ఆడతాడు. పెద్ద మార్కే గేమర్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడా, గట్టిగానే ఆడుతున్నాడు ఏమో అనుకున్నా. ఫస్ట్ రౌండ్ ఆడలేడేమో అనుకున్నా, 3 స్కోర్స్ ఈక్వల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు బ్రో. నైస్, కమాన్ చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారు. ఆర్కే గేమరా, ఆర్కే గేమరా జటానా లెఫ్ట్. ఏమన్నా షార్ట్, ఏమన్నా షార్ట్ గైస్. అసలు కమాన్ గైస్, హ్యాష్ట్యాగ్ జటా ఇన్ ద చాట్, ఆర్కే గేమర్ కంబ్యాక్ ఇవ్వాలి. ఈ రౌండ్ జటా కొట్టాడంటే మ్యాచ్ అయిపోయినట్టే. అబ్బా, పడాల్సిన షార్ట్ మిస్ చేసుకున్నాడు ఆర్కే గేమర్. అవును, ఆర్కే గేమర్ బ్రో కూడా కొట్టాలని అనుకుంటున్నా, డెసర్ట్ ఈగల్తో కొట్టుండాలి బ్రో. 1W అంతా పడదు, పడిపోయింది. కమాన్ గైస్, నాకు ఎందుకు ఆర్కే గేమర్ కొడతాడు అనిపిస్తుంది. ఓపి, అసలు కంబ్యాక్ పాసిబుల్ అవ్వదు, మీరైతే చూసుకోవచ్చు. అక్కడ జట్టా అయితే నాన్ స్టాప్ అసలు మామూలుగా దంచడం. ఆర్కే గేమర్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడు, లాస్ట్ షాట్ ఎవరు కొడతారు, జట్టా ఫినిష్ చేస్తాడా, కొడితే మాత్రం గేమ్ అయిపోయినట్టే, గేమ్ అయిపోయినట్టే. ఓపి, కమాన్, ఆర్కే గేమర్ కొట్టాడు. నైస్ బ్రో, నైస్ బ్రో, అన్ఎక్స్పెక్టెడ్ షాట్ అది. ఆర్కే గేమర్ కానీ కంబ్యాక్ ఇచ్చాడంటే మాత్రం వేరే లెవెల్. మన ఆర్కే గేమర్ జట్టా ఛాన్స్ ఇయ్యాడు నాకు తెలిసి, పడిపోయింది. అక్కడ హెల్మెట్ పోయింది, అక్కడ హెల్మెట్ పోయింది, హెల్మెట్ పోయింది. అబ్బాబ్బా, జట్టా మూమెంట్ చూడండి గైస్, జట్టా మూమెంట్ చూడండి. కొడతాడా, కొడతా బ్రో, ఏంటి బ్రో, సీరియస్లీ గైస్, అసలు జటా ఈ రౌండ్ కొట్టేస్తాడు అనుకున్నా. ఆర్కే గేమర్ రియల్లీ అసలు ఏమన్నా కంబ్యాక్ ఇచ్చాడు. అదే 2 rounds 6-6 అవ్వాలి. అసలు ఆర్కే గేమర్ సబ్స్క్రైబర్, అసలు ఆయన గేమ్ ప్లే కూడా నాకు తెలియదు. ఇంకొకటి వచ్చాడు ఆడిస్తున్నా చెప్పినట్టే, అసలు ఏమన్నా ఆడుతున్నాడు గైస్. లాస్ట్ 2 rounds అసలు ఏమన్నా షార్ట్స్ అవి. కమాన్ గైస్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు 6-6 అవ్వబోతుందా. కమాన్ గైస్, ఎవరు కొడతారు, ఎవరు కొడతారు, అసలు మామూలుగా లేదు. ఇప్పుడైతే 6-6 అయిందంటే మాత్రం అసలు ఓపి గైస్, అయిపోయింది గైస్, అయిపోయింది. కమాన్, జటా అయితే ఛాన్స్ ఇవ్వలేదు. స్కోర్ వచ్చేసరికి 5-7. కానీ సీరియస్లీ గైస్, నేను ఆర్కే గేమర్ ని ఫస్ట్ చూసి ఆడలేడులే, ఈజీ కొట్టేస్తాడులే అనుకున్నా జటా. కానీ 5 rounds కొట్టాడు. లాస్ట్ 2 shots అయితే అతను చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ఆర్కే గేమర్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడాడు గైస్. మీకు వీళ్ళిద్దరు ఎవరు గేమ్ ప్లే నచ్చిందో ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో నేనైతే చెప్పినట్టే చేసాం. ఒకవేళ ఇన్కేస్ సబ్స్క్రైబర్ ఆర్కే గేమర్ గానీ ఇల్లుమేట్ ని కొట్టుంటే అబ్రోకి నేను మెంబర్షిప్ ఇచ్చుండేవాడిని. సో అబ్రో కొట్టలేదు కాబట్టి మెంబర్షిప్ అయితే రాదు. కానీ మీరు గేమ్ ప్లే చూసి ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా, మీకు నచ్చుంటే వీడియో నచ్చుంటే లైక్ చేయండి గైస్. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, ఆ బ్రో బాగాడు బ్రో, చాలా బాగాడు. ఓకే బ్రో, ఓకే, నాదేం లేదు బ్రో. నేను చెప్పినట్టే టీమ్ కోడ్ ఇస్తా, టీమ్ కోడ్తో వచ్చిన వాళ్ళు గెలిస్తే మెంబర్షిప్ ఇస్తా అని చెప్పాను. నువ్వు వచ్చావు, నువ్వు ఆడావు, నువ్వు గెలిచింటే నీకు మెంబర్షిప్ ఇచ్చిండేవాడిని. ఆయన బాగాడే బ్రో, చాలా బాగాడు. సో ఈ వీడియో వచ్చేసరికి అంతే గైస్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఎవరు సబ్స్క్రైబ్ చేయటంలా, లైక్ చేయటంలా, మీకు నాకేమన్నా పగలు ఏమన్నా ఉన్నాయా, ఏం లేవా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఫ్రీయే కదా, ఫ్రీ అయిన అన్ని చేసేయండి, ఫ్రీయే కదా అవి. ఈ వీడియో వచ్చేసరికి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై గైస్.